మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం సురభిదేవికి కేసీఆర్ బి ఫార్మ్ అందజేశారు. అక్కడి నుంచి అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న ఆమె నివాళులు అర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తన మీద నమ్మకంతో పోటీకి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి ధన్యవాదాలు తెలిపారు. పీవీ ఘాట్ వద్ద ఉదయం ఆమె నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలను పీవీ ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని ఆమె తెలిపారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ పై గ్రాడ్యుయేట్స్ కు పూర్తి విశ్వాసం ఉందని అంటున్న సురభి వాణితో మా ప్రతినిధి కిరణ్ భూపతి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటు వాణిదేవిని రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అనూహ్యంగా మీ పేరు తెర మీదకి వచ్చింది, ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, మంచి గుర్తింపు. ఇప్పుడు నేను నా సబ్జెక్ట్లో నేను ప్రజలకు ఇంకొంచెం ఎక్కువ వైడ్గా నేను సర్వీస్ చేసే ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అంటే ప్రచారం ఎట్లా నిర్వహించబోతున్నారు, ఏ అంశాల మీద మీరు ప్రస్తావించారు? మనం మంచిగా మాట్లాడే ఎట్లాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు? మూడు ఏదొస్తే అది అడ్రస్ చేయాల్సిందే కదా. ఆ ఫీల్డ్లో ఏది అడ్రస్ చేయాలంటే అది అడ్రస్ చేయాల్సిందే, అంతే కదా. అంటే ఇంత టఫ్ ఫైట్లో మీరు ఎట్లా గెలవబోతున్నారని అనుకుంటున్నారు? చివరిగా వాణిదేవి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది, మీరు ఎలాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకోబోతున్నారు గ్రాడ్యుయేట్లలోకి? నేను తప్పకుండా విశ్వాసం ఉంచండి, నేను తప్పకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలనని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరినీ ఓటర్స్ అందరినీ నాకు ఓటు వేయమని. ఇదిగో చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా అటు గ్రాడ్యుయేట్ల పరంగా కావచ్చు, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో గ్రాడ్యుయేట్లో కావచ్చు అనేక సమస్యల పైన కూడా వీటిపైన నేను ప్రస్తావిస్తాను. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహిస్తానని కూడా వాణిదేవి చెప్తున్నారు. కెమెరామెన్ ఎక్కడితో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.